உங்களில் யாருக்கு சக்தி அதிகம் என்ற சந்தேகமா? அதற்கு ஒரு வழிதான் உள்ளது. ஒரு போட்டி நடத்தினால் விடை தெரிந்து கொள்ளலாம். அது என்ன போட்டி நாரதரே? உங்கள் இருவரில் யார் முதலில் இந்த உலகத்தை மூன்று முறை வலம் வந்து தங்கள் பெற்றவர்களை வணங்குகிறீர்களோ அவர்கள் தான் வெற்றி பெற்றவர்களாக கருதப்படுவீர்கள். அவர்களுக்கு ஒரு ஞான பழமும் வழங்கப்படும். நாராயண நாராயண. இந்த உலகத்தை மூன்று முறை சுற்றி வருவதா? இப்போதே தலை சுற்றுகிறது பிரபு. இந்த போட்டிக்கு நான் தயார். நானும் இதை ஏற்றுக்கொள்கிறேன். தாங்கள் இந்த கைலாயத்தை விட்டு நகரவே இல்லையே. அனைத்தும் அறிந்தவர் நாரத முனி. எமது அம்மையும் அப்பனும் இந்த உலகத்திற்கே சமமானவர்கள். அம்மை அப்பனை சுற்றி வந்தால் அது உலகத்தை சுற்றியதாகத்தானே அர்த்தம்.
நீங்கள் புறப்படவே இல்லையா? உண்மையிலேயே நீங்கள் தோல்வியடைந்தீர்களா? இல்லை, கணபதி தங்களுக்கு முன்னரே உலகத்தை மூன்று முறை வலம் வந்து விட்டார். இவர் வெற்றி பெற்றதால் ஞான பழத்தையும் இவருக்கு வழங்கிவிட்டோம். நாராயண நாராயண. இல்லை நாரதரே, இதில் ஏதோ சூது நிறைந்திருக்கின்றது என்று நான் நினைக்கின்றேன். இதில் சூது ஏதுமில்லை கந்தா, புத்திசாலித்தனம் தான் இருக்கிறது. நாராயண நாராயண. அப்படியா அண்ணா? நீங்கள் உலகத்தை மூன்று முறை வலம் வந்தது உண்மை என்றால் எங்கே கூறுங்கள்? நீங்கள் எதையெல்லாம் கண்டீர்கள்? ஏழு மகா கண்டங்கள், நான்கு மகா சமுத்திரங்கள், இமயமலைக்கு நிகரான பல புண்ணிய மலைகள், உலகத்தை இணைக்கும் பல புண்ணிய நதிகளையும் கண்டோம். இன்னும் சொல்லவா? போதுமண்ணா, வென்றது நீங்கள்தான். இருந்தாலும் இது எப்படி சாத்தியம்? ஒரு சிறு யுக்தியால் தான் முருகா, புரிகிறதா? இதற்காக நீ தந்தையிடம் கோபித்துக் கொண்டு பழனி என்ற புண்ணிய ஸ்தலத்தை உருவாக்குவாய். ஆனால் உண்மையில் குன்று இருக்கும் இடமெல்லாம் இனி குமரன் இருக்கும் இடமாக மாறும். ఒకసారి చందమామకి బాలగణేశునికి గొడవ జరిగింది. అది రాత్రి వేళ. నాలుగు వైపులా మంచు కొండలలో మంచు బాగా పడి ఉంది. మూర్ఖపుయలుకా, నన్ను ఎందుకు పడేశావు? నేనేం చేయను, ఈ సర్పం మార్గి మధ్యలో వచ్చేసింది. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు, నేను కొంచెం తొందరలో ఉన్నాను. నా లడ్డూలన్నీ కింద పడేశావు. అలాగా ఇప్పుడు నువ్వే వీటిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడెక్కడికి పారిపోతావు? ప్రభు, ప్రభు, కొంచెం జాగ్రత్తగా ముడివేయండి ప్రభు. డిబ్బగనపయ్యా చిన్న చిన్న లడ్డులు తీసుకుని కింద పడిపోయారు. నన్ను ఎగతాళి చేస్తావా దుష్టు చందమామా? నీ ముఖం దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. నువ్వు నీ వెన్నెల వెలుగుని ప్రకాశింపచేయలేవు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు కూడా కళంకులవుతారు. నన్ను క్షమించండి ప్రభు, నేను దురదృష్టవశాత్తు నోయజారాను. నాకెటువంటి దురుద్దేశమూ లేదు. నన్ను క్షమించండి, ఈ నల్లటి ముఖముతో నేను ఎలా బ్రతికేది? మీ హృదయం విశాలమైనది. నేను మీ శరణు కోరుతున్నాను భగవాన్. నా వెలుగును తిరిగి నాకివ్వండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. నన్ను క్షమించండి ప్రభు, క్షమించండి. లే చంద్రుడా,
నీవు స్వయాన దేవతవు. ఒకరి శరీర వైకల్యాన్ని చూసి హేళన చేయడం మీకు శోభించదు. మీరు నిజం చెప్పారు బాలగణేష్. భవిష్యత్తులో నేను ఇలాంటి తప్పు చెయ్యను. నన్ను క్షమించండి ప్రభు. అవును ప్రభు, చందమామ వెన్నెలు లేకపోతే రాత్రిలో ఆనందమే ఉంది. క్షమించండి ప్రభు. చంద్రదేవా, నేను మీకిచ్చిన శాపం పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కానీ నేను మీకు వరమిస్తున్నాను. మీ ముఖం యొక్క వెలుగు మెల్లమెల్లగా పోతుంది, మెల్లమెల్లగా వెనక్కి వస్తుంది. సృష్టి యొక్క ప్రజలు మీ వెన్నెలకి దూరం కారు. కృతజ్ఞుడను, చాలా చాలా కృతజ్ఞుడను. హర హర మహాదేవ. ప్రభు చరణాలకి ఈ దాసుని ప్రణామం. మాతా పార్వతి మరియు బాలగణేశునికి శతకోటి ప్రణామాలు. భగవాన్, మీ శరణాల వద్దకు ఒక అభ్యర్థనను తెచ్చాను. ఎలాంటి అభ్యర్థన? నా ప్రార్థన ఏమిటంటే, మీ అందరూ నా మహాలకు విచ్చేసి భోజనం చెయ్యాలని ప్రార్థన. భోజనం కోసమని పిలిచి ఇతను ఇతని యొక్క ధనాన్ని హోదాని చూపాలని చూస్తున్నాడు. నా ఈ ప్రార్థనను స్వీకరించండి ప్రభు. క్షమించు కుబేర మహారాజా, కైలాస పర్వతాన్ని వీడి రావడం నాకైతే అసంభవం. మరి పతిదేవుడు లేకుండా నేను రావటమూ సంభవం కాదు. అంటే భగవంతుని దరి నుండి నిరాశతో తిరిగి వెళ్ళవలసిందేనా? లేదు మహారాజా, ఎప్పుడైతే ఇంత ప్రేమతో అభ్యర్థించారో మీ అభ్యర్థన మేము అంగీకరించాము. మీరు బాలగణేశుణ్ణి తీసుకెళ్ళండి. ఇతనికి రుచికర భోజనం చాలా ఇష్టం. మీ ఆజ్ఞ శిరోధార్యం ప్రభు. పదండి శ్రీ గణేష్. ఆజ్ఞ తండ్రి గారు.
ముషికిరాజా. లోనికి విచ్చేయండి గణేష. అదండి శ్రీ గణేష్. ఇంకా భోజనం తీసుకురండి. భోజనం ఇంకా తీసుకురానా? ఊరు మొత్తం భోజనం మీరే తినేశారుగా. నాకు తెలీదు, నేను నీ అతిథిని, నా ఆకలిని తీర్చడం నీ కర్తవ్యం. భోజనం తీసుకురా, లేదంటే నిన్ను తినేస్తాను. పారిపోయాడే, ఇప్పుడు నేనేం తినాలి? రక్షించండి ప్రభు, రక్షించండి. నేను మీ శరణు కోరి వచ్చాను, నన్ను కాపాడండి. ఏమైంది కుబేర మహారాజా, ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నారు? ప్రభు, మీకు తెలియందేముంది, మీ పుత్రుడు గణేషుడు ఆకలి శాంతించడం లేదు, నన్ను తినేస్తానని బెదిరిస్తున్నారు. మీరు అష్టైశ్వర్యాలకి అధిపతి కదా, చిన్న పిల్లవాడి ఆకలి తీర్చలేకపోయారా? క్షమించండి దేవా, నేను అభిమానంతో మీ వద్దకు అభ్యర్థిని తీసుకొచ్చాను, కానీ బాలగణేషుడు నా అభిమానాన్ని పటాపంచులు చేశాడు. జరిగిందేదో జరిగింది, దీని ద్వారా అయినా మీరు మీ తప్పును తెలుసుకున్నారుగా. ధనైశ్వర్యాలు కలిగిన వ్యక్తి ఎప్పుడూ పళ్ళతో ఉన్న చెట్టులా ఉండాలి, అదెప్పుడూ ఒదిగే ఉంటుంది. Woo!
గణేశునికి జయము ప్రభు. ఒక గిన్నెడు పాయసం తీసుకొచ్చాను, దీన్ని కూడా స్వీకరించండి. ఇంత పాయసంతో నా కడుపే నిండుతుంది, తీసుకురా. చాలా రుచికరమైన పాయసం, దీంతో నా కడుపు నిండిపోయింది. ధన్యుడిని ప్రభు, కానీ నేను అతిథి సత్కారం సరిగ్గా చేయలేకపోయాను, నన్ను క్షమించండి. మరేం పర్వాలేదులే, మళ్ళీ ఎప్పుడైనా నన్ను భోజనానికి పిలు. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు.